ఒక విషయం క్లియర్, చేద్దాం అనుకున్నది చేస్తూ ఉన్నారు. కానీ ప్రచారం, నేను ఇంతకుముందు కూడా చెప్పా, సూటిగా మాట్లాడేయడం, అందులో ఉన్నటువంటి వ్యవహారాలు మంచిగా చెడు అన్నది ఆలోచించకపోవడం జగన్ వైఖరి. మనం ఒకటి అనుకున్నా మన చేతనే ఒప్పనిపించే విధంగా స్ట్రాటజిక్గా మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ ద్వారా మనల్నే మార్చగలిగినటువంటి శక్తి చంద్రబాబు గారికి ఉంది. అందులో భాగం మద్యానికి సంబంధించి, మద్యం అన్నటువంటి దాన్ని, దానివలన ఎట్లాంటి దుష్పరిణామాలు వస్తాయి, ఎన్ని తాళ్ళు తెగుతాయి, అట్లాగే ఎంతమంది పిల్లలు అనాథలవుతారు అన్నటువంటి పాయింట్ మీదను సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్ర ప్రజలను మోటివేట్ చేసింది మీడియా ఒకప్పుడు, ఈనాడు. ఇవాళ అదే ఈనాడుతో పాటుగా ఆంధ్రజ్యోతి అందరూ కూడా మద్యం ప్రభుత్వం ఎట్లా అమ్ముతుంది, ప్రైవేట్గా అమ్మితేనే కరెక్ట్ కదా అన్నటువంటిది మన సైకలాజికల్గా ప్రిపేర్ చేశారు. అట్లాగే రేట్లు పెరగడం తప్పని ప్రజల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేసి ఎన్నికల్లో విజయం కూడా అదే కారణమైంది. తాగుబోతుల ఓట్లే జగన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించినాయి. ఇప్పుడు మద్యానికి సంబంధించి పాలసీ రాబోతోంది, దాంట్లో ఇట్లెట్లా ఉండొచ్చు, వెరీ సింపుల్ లాజిక్. ఆల్రెడీ అందరూ చెప్పేసినట్టుగా మద్యానికి సంబంధించినటువంటి పాలసీ క్లియర్, ప్రైవేట్ మద్యం దుకాణాలు రాబోతున్నాయి. ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుబంధంగా ప్రతి షాపుకి ఒక పర్మిట్ రూమ్ ఉండబోతోంది, అంటే షాపులో కొనుక్కోవడం, ఆ రూమ్లో కూర్చుని తాగటం, అలాగే ఆ తాగిన తర్వాత దానికి కావలసినటువంటి ఆ సంబారాలు ఏవి ఉంటాయో అవి అక్కడ కొనుక్కోవడం, ఇవన్నీ పెట్టేసి ఉండేటట్టు. తర్వాత బెల్ట్ షాపులు అవి ఆటోమేటిక్గా ఉంటాయి ఇక్కడ. అలాగే చట్టబద్ధంగా ఓ రూల్ ఉంది కాబట్టి ఎవరన్నా మద్యానికి బానిసైపోతున్న వాళ్ళని కాపాడడం కోసం అని చెప్పేసి డీఎడిక్షన్ సెంటర్లని పెడతారు, దానికి ఓ 3 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించేసింది. ఓవరాల్గా అయితే ఇప్పటిదాకా 25,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. మద్యం వినియోగం గత 5 ఏళ్లలో తగ్గుతూ వచ్చింది. మద్యం వల్ల ఆదాయం భారీగా పెరిగింది కానీ వినియోగం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? వినియోగం పెరిగి ఆదాయం తగ్గుతుందా, లేదా వినియోగము ఆదాయము రెండు పెరుగుతుందా? అదే సందర్భంలో మద్యం ప్రైవేట్ అవ్వటం ద్వారా, ఇప్పుడు ప్రతి ఇళ్ల దగ్గరికి మద్యం రావడం ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఇప్పటికిప్పుడైతే మనం ఏం చెప్పినా నమ్మబుద్ధైదు, నచ్చదు. రాబోయేటటువంటి రోజుల్లో దాని పరిణామాలు సమాజానికైతే మంచిది కాదు. కాబట్టి తాగుబోతులకు ఇష్టం, ఇప్పుడు వాళ్ళ భార్యలకు కూడా ఇష్టమైపోయింది, వాళ్ళ కుటుంబానికి కూడా ఇష్టమైపోయింది. కాబట్టి ఆ పరిణామాల వలన వచ్చిన దుష్పరిణామాలు ఫేస్ చేశాక అప్పుడు మళ్ళీ ప్రజా చైతన్యం పేరుతోనో లేకపోతే వాడి తప్పో వీడి తప్పో అని వాదించుకుంటూ కూర్చోవచ్చు మనం.